హాయ్ ఎవ్రీవన్, నేను పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు పద్మజ స్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు క్యారెట్తో ఒక చక్కని సింపుల్ ఆయిల్ తక్కువతో ఉండే కర్రీ ఒకటి మీకు పరిచయం చేస్తాను. ఇది సులభమైన పద్ధతిలో పప్పుచారు అని టైటిల్ పెట్టి వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. దానికి సైడ్ డిష్ లాగా, టొమాటో పప్పుకి సైడ్ డిష్ లాగా చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా 1/2 కేజీ క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పొట్టంతా గీరుకుని ఇలా సన్నగా పొడవుగా వచ్చేలాగా తురిమి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా పొడులు పొడులు ఉండేలాగా చక్కగా తురుముకోండి. 4 పచ్చిమిర్చి తీసుకుని శుభ్రంగా కడుక్కొని సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకు పోపు పెట్టే పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించండి. స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ వేయండి. ఆయిల్ ఎక్కువ పట్టదండి, తక్కువ పడుతుంది. ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి గిల్లి వేసి పోపు ఆవాలు చిటపటలాడనివ్వండి. 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుని పోపు చిటపటలాడేలా చూడండి. ఈ జీలకర్ర వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. పోపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చినంతటిని పోపులో కలపండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలా చూడండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు తీసి అలా వేసేసేయండి. ప్రతి కర్రీలో కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీలైతే కరివేపాకు వాడండి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ నంతటిని పోపులో కలపండి. పోపు క్యారెట్ అంతా మిక్స్ అయ్యేలా చూడండి. సన్నని మంటపై స్టవ్ని ఉంచండి. చూడండి, పోపు క్యారెట్ అంతా మిక్స్ అయిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేయండి. మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ 50% వరకు కుక్ అవుతుంది. హాఫ్ బాయిల్డ్ తినేవాళ్ళు ఇలాగే తినేయొచ్చండి. మనం సైడ్ డిష్ లాగా కర్రీలాగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి కొంచెం సేపు ఉడికిద్దాం. అంతా కలిసేలా మరొక్కసారి కలపండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, తగినంత సాల్ట్ వేసి అంతా కలిసేలా కలపండి. ఈ కర్రీ పప్పుచారులో చాలా టేస్ట్ ఉంటుందండి. సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. 1 నిమిషం మూత పెట్టి ఉడికించాము అంటే 70% కుక్ అయిపోతుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే మరొక ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇలా మరొక్కసారి మూత పెట్టి కలిపి 1 నిమిషం ఉంచి కలుపుకున్నాము అంటే కర్రీ రెడీ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ అవుట్ చేసుకోండి. పప్పుచారు సులభమైన పద్ధతిలో అని టైటిల్ పెట్టి వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సింపుల్గా పప్పుచారు తయారు చేసే విధానం ఆ వీడియోలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.